ఈరోజు నేను హోమ్మేడ్ బన్ ఎలా చేయాలో ఇంట్లోనే చేసి చూపిస్తాను నేను ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను మైదా పిండి కూడా తీసుకోవచ్చు బట్ నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇది మిల్క్ పౌడర్ వన్ కప్ ఇది షుగర్ టూ స్పూన్స్ షుగర్ అండ్ వన్ స్పూన్ సాల్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వన్ స్పూన్ టూ స్పూన్స్ కర్డ్ వన్ స్పూన్ ఆయిల్ మిల్క్ సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గోధుమ పిండిలో మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఆయిల్ వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నా ఇవన్నీ బాగా మిక్స్ చేయండి షుగర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది ప్లస్ స్వీట్నెస్ ఉంటుంది బన్ అన్నది అండ్ మిల్క్ పౌడర్ అండ్ మిల్క్ యూజ్ చేయడం వల్ల బన్ చాలా సాఫ్ట్గా వస్తాయి మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ యాడ్ చేసుకుంటూ బన్ అన్నది అలా చేత్తో బాగా ప్రెస్ చేసుకోండి ఒక ముద్దలా చేసుకోండి బన్ ఈ లాక్డౌన్లో బన్స్ దొరకడం కష్టం కదా సో ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు మైదాపిండితో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండితో చేసుకుంటున్నాను సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చేసుకోండి ఇది బాగా ప్రెస్ చేసుకోండి ఇది బాగా ప్రెస్ చేసుకోవడం వల్ల బన్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి సో వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ప్రెస్ చేసుకోండి అలా ప్రెస్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ సో ఇది ఉంది కదా ఒక దీన్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి దీన్ని సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేయండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ మిల్క్ పౌడర్ లేకపోతే ఈనో వేసుకోవచ్చు మీరు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోయినా మీరు ఈనో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బన్ నైఫ్ యూజ్ చేసి ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేయండి ఫోర్ ఈక్వల్ పార్ట్స్ కింద ఈ బన్స్ సెపరేట్ చేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో ఇది ఒక షేప్ వచ్చేలాగా బన్ షేప్ వచ్చేలాగా చేసుకోండి సో ఈ లాక్డౌన్లో చాలా కష్టం కదా ఏమీ దొరకవు కదా సో ఇంట్లో అయినా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒక షేప్ కింద చేసుకోండి నేను ఇలా ఈ షేప్ కింద షే చేసుకున్నాను ఇడ్లీ బౌల్ తీసుకోండి దానికి ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసి దానిపైన మనం బన్స్ అవి చేసుకున్నాం కదా అవి వీటి మీద పెట్టుకోండి బన్ మీద ఆయిల్ అలా అప్లై చేయండి ఇవి నేను ఇడ్లీ బౌల్లో ఇన్సర్ట్ చేసుకున్నాను ఫిక్స్ చేసేసుకున్నాను సో ఇది ఒక థర్టీ మినిట్స్ హీట్ చేసుకోండి దీనిపైన నేను సబ్జా సీడ్స్ వేసుకుంటున్నాను నువ్వులుంటే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సబ్జా సీడ్స్ వేసుకుంటున్నాను ఒక థర్టీ మినిట్స్ హీట్ చేసుకోండి పైన మూత పెట్టి బాగా హీట్ చేసుకోండి ఒకసారి తీసి దానిపైన మిల్క్ అన్నది అప్లై చేయండి బన్ మీద మిల్క్ అన్నది అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల బన్ చాలా క్రిస్పీగా మెత్త మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అలా అప్లై చేసి మరొకసారి క్లోజ్ చేసి హీట్ చేసుకోండి సో ఇది రెడీ అయిపోయింది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి